విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. ఉపకులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఎంఎస్ఎఫ్ మెదక్ జిల్లా కొల్చారం ఇటీవల సుప్రీంకోర్టు ఉపకులాల వర్గీకరణపై తీర్పును స్వాగతిస్తున్నామని, దీంతో అన్ని కులాలకు న్యాయం జరిగేలా ఉందని మాదిగ విద్యార్థి సమైక్య మెదక్ జిల్లా అధ్యక్షులు యోహన్ అన్నారు. శుక్రవారం సంగపేటలో ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు ఉన్న 5 సభ్యులు రాజ్యాంగ అధర్మాసనం ఇచ్చిన తీర్పును మాదిగ విద్యార్థి సమైక్య సాధిస్తుందని, ఇది సామాజిక టకానికి, సామాజిక టయానికి, సమాన పంపిణీకి, సమాన హక్కుల సాధన రాజ్యాంగ స్ఫూర్తికి ఈ తీర్పు నిలువెత్తు నిదర్శనం అన్నారు. ఉమ్మడి ఈఎస్సీ రిజల్ట్స్ విధానం వల్ల రిజర్వేషన్ ఫలా పొందలేకపోయినా ఎస్సీ ఉపకులాలు ఎన్నో ఏళ్లగా కావాలని చేస్తున్న పోరాటానికి నిన్న సుప్రీంకోర్టు ద్వారా సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే తీర్పు తెలపడం హర్షదగ్గ పరిణామమని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఏనాటికైనా న్యాయమే గెలుస్తుంది అన్న దానికి నిదర్శనం అని వారు హర్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ యువసేన మెదక్ జిల్లా నాయకులు రాజు, ఎంఆర్పీఎస్ నాయకులు నవాజ్ పోచయ్య, నవాజ్ నాగయ్య, మాదిగ విద్యార్థి సమైక్య, కొల్చారం మండల నాయకులు దుర్గేష్, రాజు, గిరి, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లుపై సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చిన విషయం చాలా సంతోషకరమైన విషయం. ఎన్నో ఎస్సీ ఎస్టీ ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా ఈ యొక్క రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పడం హర్షదగం. ఈ రిజర్వేషన్ పోరాట సమస్య కోసం మేము 25 ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమములు, ఎన్నో కార్యక్రమాలు చేసిన ఫలితంగా నిన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చి రాష్ట్రాలు ఈ బిల్లును చేసుకుని రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. దీనివల్ల బడుగు బలహీన వర్గాలు, కింది వర్గాలు, ఎస్సీలలో ఎస్టీలలో ఉన్నటువంటి నిట్టరు కులాలు కూడా వాటికి అభివృద్ధి జరిగి వారికి సంక్షేమ ఫలాలు అందుతాయని మేము ఆశిస్తున్నాం. దయచేసి ఈ విషయంపై టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టి హైకోర్టులో బిల్లు పాస్ చేసి ఈ యొక్క రిజర్వేషన్ ని, వర్గీకరణను ఏబిసిడిని సాధించి పెట్టవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. జై మా ఐక్యత.